జగన్ గారి పాలన అయ్యా ఇప్పటికేం జగన్ అంటే మాకు అందరికీ బాగానే చూస్తున్నాడు. వాలంటీర్లు అంటే 50 మందిని పెట్టాడు. ఇల్లు జరిగాలి ఏం కాల్చుని రాసుకుంటున్నారు, వాళ్ళు పోయి చేస్తుండరు, పింఛన్ డబ్బులు వస్తే ఇంటింటికి పోయి ఇస్తుండరు. వాలంటీర్ పని చేసి 50 ఏళ్ళు పోయి ఎట్ట పింఛన్ ఇస్తుండరు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కదా, ఇవ్వలేదు కదా, ఇచ్చాడా ఇలా. వీళ్ళు 50 మంది వీళ్ళకే పోయే వాళ్ళు తిరిగి ఇస్తున్నారు. ఏది పింఛన్ రావటం ఇచ్చే తెల్లారి 5 గంటల నుంచే ఎత్తుకుపోయి ఇచ్చేస్తున్నారు ఇల్లుకి. చేస్తున్నారు మా గ్రామంలో మాట చేస్తున్నారు. మాకేమో అందుతున్నాయి, అందని మేము చెప్పాము, అందనాయి అందలేదు మేము చెప్పాము. ఇవాళ సోమవారం పౌసులు కవిదానికి మనం ఏం చేయగలిగిన ఆయన ఇప్పుడు డబ్బు వస్తుందని చెప్పి ఎవరు పెట్టుకో, ఒకరు తాగుతున్నారు, ఆటలాడుతున్నారు, దానికి ఏం చేస్తావు? అయ్యా అదంతా దేవుడి ఆయన మనం చెప్పలేము. రేపు ఇట్టున్న వాళ్ళు అట్టా మారచ్చు, అట్టున్న వాళ్ళు ఇట్టా మారచ్చు. 2024 మనం చెప్పలేం దాన్ని. జగన్ పరిపాలన బాగుంది, బాగుంది, అంత ఉన్నాయి. అందరికి అరగ తిన్న వాళ్ళకి అందరికి ఇస్తున్నాడు, అది అరగ తిన్న వాళ్ళందరికి వస్తున్నాయి. అవి ఏం కావడం లేనా, ఎవరు కావాలి సమర్పతలు ఎందుకు అవుతారో, చేసుకునేవాడు కష్టం చేసుకుంటానే ఉంటాడు, చేసుకోకుండా తిని పుణుకునేవాడు వాడు ఎప్పుడు పుణుకుంటుంటాడు. ఇప్పుడు ఆయనకు వస్తుంటాయి పథకాలు, ఇప్పుడు ఆయన కష్టం చేసుకుంటూ ఉంటాడు, ఏదో తింటా ఉంటాడు, పోతా ఉంటాడు. సామారి పోతులు అనేది అది ఎట్లుంటారో చెప్పు. చెప్తారు జనాలు సామారి పోతులు అయిపోతారని ఏం కారు, అవి వచ్చిన 4 రూపాయలు ఇంట్లో ఖర్చు పెట్టి 4 రూపాయలు ఖర్చు పెట్టేస్తారు, వస్తుంటాయి అవి అయిపోతూ ఉంటాయి. బ్రహ్మాండంగా వాలంటీర్ వ్యవస్థ కొద్దిగా లాగొట్టాలి, అందరికీ పింఛన్లు గింజలు అందిస్తున్నారు, వాళ్ళు ఏదైనా పని పడ్డా చేస్తున్నారు. అవి ఏం లేవు వాళ్ళ దగ్గరే పా, ఏం లేదు వారంటీ వ్యవస్థ. ఏమో మనకి అయ్యి మనం చెప్పలేము, టీడీపీ ఉపయోగం ఇవ్వలేదు అది. ఇక ఆయన ఇస్తారు ఏముండదు, ఇద్దరు చేసినా ఏముండదు అనుకుంటున్నాను, ఇద్దరు చేసినా ఏముండదు. నూట డెబ్బైకి 170 అన్నా ఒక 130 140 ముట్టి గ్యారంటీ, గ్యారంటీ గెలుస్తారు. కేజీ బంగారు సంగతి దేవుడు ఇరుగు, ఏ ఈ పథకాలు ఇస్తే సాలేను కేజీ బంగారు ఇవ్వలే జనాలకి. ఈ పింఛన్లు గింజలు ఇస్తుంటే అదే అదే ముసలి వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు, అది ఏంది